నెల్లూరు జిల్లా సంఘం సచివాలయం పరిధిలో క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న జగనన్న సురక్షా కార్యక్రమం సర్వేను ద్వామపీడి వెంకట్రావు పరిశీలించారు. జగనన్న సురక్షా కార్యక్రమంపై నిర్వహిస్తున్న సర్వే తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం ఉద్దేశం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. జగనన్న సురక్షా కార్యక్రమం పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జూలై 1వ తేదీ నుండి జరిగే జగనన్న సురక్ష క్యాంపులలో అర్హులైన వారికి అందవలసిన సంక్షేమ పథకాలను వెంటనే అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి తహసీల్దార్ అశోక్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, కిషోర్, విఆర్ఓ రవిబాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ నెల జూన్ 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 24వ తారీఖు నుంచి ఈ యొక్క సర్వే 1వ తారీఖున జూలై 1వ తారీఖున క్యాంపులు జరిగేటువంటి సచివాలయాలకు సంబంధించినటువంటి పరిధిలో 24వ తారీఖు నుంచి సర్వే ప్రారంభించాం. నిన్నటి నుంచి ఈరోజు 2వ రోజు. అదేవిధంగా మిగిలిన అన్ని సచివాలయాల్లో కూడా ఈ యొక్క క్యాంప్స్ విషయం, తర్వాత జగనన్న సురక్ష విషయం మీద ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క ఉద్దేశాన్ని కూడా ప్రజలకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ 1వ తారీఖున జూలై 1వ తారీఖున క్యాంపు జరిగేటటువంటి సచివాలయాలకు సంబంధించి ఈ రోజున నిన్న మరి సర్వే చేశాం. సాధ్యమైనంత వరకు ఈరోజు సాయంత్రం కల్లా సర్వే పూర్తి అవ్వబోతూ ఉంది. ఏదైనా మిగిలితే 3వ రోజు రేపు కూడా సర్వే చేసి వీటన్నింటిని కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు ప్రభుత్వ పథకాలు ఏమేమి వాళ్ళకి అందుతూ ఉన్నాయి, వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు నిజంగా అర్హత కలిగి ఉండి వాళ్ళకి ఏదన్నా రావాల్సింది ఉంటే వాటిని సరిచేసి ఆ క్యాంపు రోజున వాటిని అందించడం, అదేవిధంగా ఒక 11 రకాల సర్వీసెస్, ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు కావచ్చు, తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రాలు కావచ్చు, మ్యారేజ్ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి పత్రాలు కావచ్చు, మ్యూటేషన్స్ కావచ్చు, తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు కావచ్చు, అదేవిధంగా ఏదన్నా కొత్తగా పెళ్ళయ్యి ఆ కుటుంబంలో ఎక్కువ మంది ఒకే కుటుంబంలో ఉంటే రేషన్ కార్డు ఏదైనా స్ప్లిట్టింగ్ పాపం ఎప్పటి నుంచి అడుగుతూ ఉంటారు, అలాంటి అవకాశం లేకుంటే అలాంటి స్ప్లిట్టింగ్ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ కూడా నిజంగా వాళ్ళ అర్హత కలిగి ఉండి ఎక్కువ మంది ఒకే హౌస్ హోల్డ్ ఉంటే వాటిని కూడా స్ప్లిట్టింగ్ చేసేదానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇవన్నింటినీ కూడా మరి ఈ సర్వేలో నమోదు చేసుకొని వాటిని వాళ్ళ సర్వీస్ రిక్వెస్ట్లు నమోదు చేసుకొని వాళ్ళ టోకన్లు ఇచ్చి ఆ యొక్క క్యాంపు రోజుని ఎన్ని కూడా మంజూరు చేసి వాళ్ళకి అన్నింటినీ కూడా అందించే కార్యక్రమే ఈ యొక్క జగనన్న సురక్ష. ఇది చాలా మంచి కార్యక్రమం. అందరికి కూడా ఎవరు కూడా ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి ఆ యొక్క ట్రస్ట్కి సంబంధించినటువంటి వాలంటీరు, సచివాలయ సిబ్బంది, తర్వాత మండల స్థాయిలో ఒక అధికారిని కూడా వేసి మరి యొక్క సర్వేని పక్కాగా యొక్క సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయటం, ఆ 1వ తారీఖున ఈ యొక్క ఈ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అందరికి కూడా అక్కడికి పిలిచి వాళ్ళు అడిగినటువంటి రిక్వెస్ట్ అన్నీ కూడా న్యాయబద్ధంగా ఉండటన్నింటినీ కూడా వాళ్ళకి మరి మంజూరు పత్రాలు ఆ రోజున అందించడం జరుగుతుంది. ఏదైనా ఒకటే అర ఏదన్నా ఇది టైం పట్టే అవకాశం ఉంటే వాళ్ళకి ఆ సమయాన్ని కూడా తెలియజేసి ఆ ప్రకారంగా సమయం కూడా ఇచ్చి వాళ్ళకి వాటిని కూడా పరిష్కారం చేసే కార్యక్రమం ఈ జగనన్న సురక్ష ద్వారా చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని లబ్ధి పొందవలసిందిగా మరి కోరుతూ సెలవు తీసుకున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి